హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే వ్లాగ్ పొద్దున్నే క్లీనింగ్తో స్టార్ట్ చేశాను అనమాట. అప్పటికే టిఫిన్ అయితే అయిపోయింది. సో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు, అలాగే బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంక ఇక్కడైతే ఇల్లంతా కూడా మాప్ అనేది పెట్టేసుకుంటూ ఉన్నానమాట. ఫస్ట్గా మాప్ పెట్టేసిన తర్వాత ఇంకా మిగతా పనులు చేసుకోవచ్చని ఫస్ట్ ఊడ్ చేసి మాప్ అయితే పెట్టేస్తున్నానండి. ఎంత గట్టిగా రుద్దినా కూడా ఎంతో కొంత తేమ అనేది ఉంటుందన్నమాట. అంత ఫాస్ట్గా అయితే ఆరదు. కొంచెం ఇక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి ఈ క్లైమేట్ అనేది ఈ తేమకి అంత స్పీడ్గా అయితే ఆరదన్నమాట. అప్పటికి ఫ్యాన్స్ అన్ని వేసేసి కిటికీస్ అన్ని తీసేస్తాను. సో అందుకే మాప్ అంతా పెట్టినా కూడా మళ్ళీ ఇంకొకసారి ఆ కర్రతో గట్టిగా పిండి ఎక్కడైనా తేమ ఉంటుందేమో మళ్ళీ గట్టిగా అదుముతూ వస్తానమాట ఇంకొకసారి. అలాంటప్పుడు కొంచెం త్వరగా ఆరిపోతుంది అన్నట్లు. ఇంకా ఫైనల్గా అయితే నేనైతే పూజ అనేది కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి. స్నానం అది చేసేసి ఫాస్ట్గా జస్ట్ ఇంట్లో జామకాయలు ఉంటే జామకాయలు పెట్టేసి పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే షూట్ చేయలేదు. ఇక తర్వాత అయితే మీతో మాట్లాడుతున్నాను, చూడండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది అనమాట. ఈ లోపు అయితే నేను వీడియోస్ ఏం షూట్ చేయలేదు. ఈ రోజు అయితే చూపిస్తూ 1 అవుతుంది అనమాట టైం. అయితే దశవంత్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట. స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి అయితే కొన్ని వీడియోస్ ఉన్నాయండి, అవి ఎడిట్ చేస్తూ కూర్చున్నాను. సో అప్పటికే 11:30 అయిపోయింది. ఫాస్ట్గా అయితే వంట స్టార్ట్ చేసేసి ఇల్లంతా ఊడ్ చేసి అంట్లు తోమేశాను అనమాట. సో వీడియో షూటింగ్ పెట్టుకుంటే ఆ పనులు లేట్ అయిపోతాయి అనేసి వీడియో షూటింగ్ అనేది పెట్టుకోలేదు. ఇప్పుడు కూడా ఒకవైపు రైస్ పెట్టి ఒకవైపు పప్పుకి పోపు పెట్టి మీతో మాట్లాడుతున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది. మా వాడొచ్చే టైం కూడా అయింది. మండే కదా, బయట ముగ్గు అనేది కూడా పెట్టేశాను. బయట ముగ్గు అయితే పెట్టేశాను అనమాట. సో బయట ముగ్గు అయితే పెట్టేశాను అనమాట. అంటే కొంచెం ఎండగా ఉందన్నమాట, కొంచెం ముగ్గు బాగా కనిపిస్తుంది. ఇంకా అలాగే పక్కలంతా సర్దేశానండి. మా వాడికి అయితే పొద్దున ఎగ్ బాయిల్ చేసి పెట్టాను. వాడు 5 వరకు తిని లోపలది తినలేదన్నమాట. ఇంకా అది ఇల్లు అయితే నీట్గా ఊడ్ చేశాను. సో బయట కూడా ఎండ బాగానే ఉందండి ఈరోజు. ఇంక ఇక్కడైతే వంటగదిలో అయితే గిన్నెలన్నీ కడిగేసి పెట్టేశాను అనమాట. ఒకవైపు రైస్ అలాగే ఒకవైపు కర్రీకి పోపు పెడదామనేసి ఆనియన్ అవి వేశాను. ఎగ్ ఆమ్లెట్ కోసం సగం ఆనియన్ అయితే ఇక్కడ పెట్టేశాను అనమాట. రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. సో వాళ్ళు వచ్చే లోపల 1 లోపు అయితే ఇప్పుడు రైస్ అయిపోతుంది, పప్పు పోపు అయిపోతుంది అనమాట. ఇటు వచ్చేసి సబ్సిగా ఆకు అనేసి మీకు చూపించాను కదండి షార్ట్ వీడియోలో, ఆ ఆకుతో చేసిన పప్పు. యాక్చువల్గా ఈ ఆకుతో చేసిన పప్పుని షూట్ చేద్దాం, మీకు చూపిద్దాం అనుకున్నాను. బట్ ఈరోజు అవ్వలేదు. ఈసారి మళ్ళీ ఫ్రెష్గా ఆకు తెప్పించి షూట్ చేస్తానమాట. ఎందుకంటే ఆకు వంచుకోవడం టైం పడుతుంది కదా. సో అందువల్ల కోడం కర్రీ చేయడం వల్ల టైం పడుతుంది కదా. సో అందువల్ల ఏంటంటే నేను ఫాస్ట్గా చేసేసాను. సో ఈసారి అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తానండి. ఇంకా అది ఇప్పుడు దర్శనం వచ్చిన తర్వాత అయితే ఆ వీడియో అనేది షూట్ చేస్తాను. ఆ స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు కదా. సో అలాగే ఇప్పుడైతే రైస్ ఇదంతా కూడా వంచేసి పప్పు అయితే పోపు పెట్టేస్తాం. లాక్ కంటిన్యూ అవుతుంది, చూస్తుంది. ఇదిగోండి స్కూల్ నుంచి అయితే వచ్చాడనమాట మా వాడు. చూసారా, టైం ఇప్పుడే 1 అయిపోతూ ఉంది. వచ్చేసాడు, మాటల్లోనే వచ్చేసాడు. స్కూల్కి వెళ్ళి వచ్చేసావా? తిన్నావా మొత్తము స్నాక్స్ బాక్సు? ఫస్ట్ అడిగే డైలాగ్ అదే అనమాట. నేను ఎక్కడ పెట్టాలి స్కూల్ బ్యాగ్? ఆ రూమ్లో పెట్టాలి, వెళ్ళు. సో అది నేర్పించాను స్కూల్ బ్యాగ్. వాడు బ్యాగ్ వాడే పెట్టేసుకుంటాడు. బెడ్రూమ్లో పెట్టేస్తాడు, అక్కడికి పెద్దగా వెళ్ళాం కాబట్టి బెడ్రూమ్లో బ్యాగ్ పెడతాడు. ఆ లంచ్ బ్యాగ్లో ఉన్న స్నాక్స్ బాక్స్ తీసి షింక్లో వేస్తాడంట. స్నాక్స్ బాక్స్ కూడా తీసుకురా, నేను ఇప్పుతాను రా యూనిఫాము. యూనిఫామ్ కూడా తీసేస్తాడండి రావడంతో. వాడు యూనిఫామ్ తీస్తున్నాడు, నేను అక్కడ షూట్ చేయలేదు. చూడండి మీకు కనిపిస్తుంది మొత్తం అదిగోండి. సో వాడు యూనిఫామ్ వాడే రిమూవ్ చేసేస్తాడు, ఉంచడు. సో ఆ గుడ్ హ్యాబిట్స్ అయితే నేర్పించాను అనమాట. అంటే యూనిఫామ్ మరకలు అయిపోద్ది కదా, నేను అలాగే వేసుకున్నట్టు వాటికి మరకలు పట్టేస్తాయి. సో రావడం యూనిఫామ్ తీసేయాలి, నీ బ్యాగ్ నువ్వు సర్దుకోవాలని చెప్పాను. అలా కంటిన్యూ అయిపోతూ ఉన్నాడు అనమాట. అంతవరకు హ్యాపీ. సో ఇంక వాళ్ళైతే వచ్చేసారు. ఇంక పప్పు అయితే పోపు అనేది పెట్టేస్తూ ఉన్నాను ఒకవైపు. రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోతూ ఉండండి. సో ఈ పప్పు అనేది పోపు పెట్టేసిన తర్వాత ఎగ్ ఆమ్లెట్ అనేది వేద్దాము అనుకుంటూ ఉన్నాను అనమాట. పెద్ద ఉల్లిపాయ అయితే తీసుకొని సగం పప్పులో వేసాను, సగం అయితే ఆమ్లెట్ అనేది వేస్తున్నాను. ఉల్లిపాయలు చిన్న చిన్న అయితే లేవన్నమాట, అన్ని పెద్దయే ఉన్నాయి. సో ఇంక అందుకే మొత్తం అంత ఆనియన్ అనేది పప్పులోకి అవసరం లేదు కదా అనేసి అలా చేశాను అనమాట. చూసారా, చిన్న చిన్న ముక్కల కింద మనం కట్ చేసుకున్నామంటే ఆమ్లెట్ అనేది కూడా కొంచెం బాగా పొంగుతుంది, కలిసి వస్తుంది కదా. సో అలాగా పప్పు అయితే ఒకవైపు బాయిల్ అవుతూ ఉందండి. సో పప్పు అయితే నాకు అంత పెద్దగా టేస్ట్ అనేది అనిపించలేదు అనమాట. ఆ రోజు తిన్నాం కానీ ఏంటో కొత్తిమీర పప్పు చేసుకుంటే ఎలా ఉందో అలా ఉండిందనమాట. పెద్దగా నాకు నచ్చలేదు. సో ఇంక ఇదైతే షార్ట్ వీడియో చేయకూడదు అని అనుకున్నాను అనమాట. ఎందుకంటే అంత టేస్ట్ లేదు, జస్ట్ కొత్తిమీర పప్పు లాగే ఉందన్నమాట. సో ఈ ఆకును మనం కొత్తిమీర లాగా వాడుకోవడం లేదంటే
బియ్యం పిండి రొట్టి, రాగి రొట్టి వాటిల్లో మాత్రమే టేస్ట్ అనేది వస్తుంది. అలాగే గారెలు, మసాలా వడలు ఇలాంటి వాటిల్లో వేసుకోవచ్చు. సో పప్పు చేస్తే అంత బాగాలేదు అనిపించింది. మరి ఇక్కడ వాళ్ళకి నచ్చచ్చు, బట్ నాకైతే నచ్చలేదు అన్నమాట. ఇంకా ఫైనల్గా రైస్ అంతా ఆ సిమ్లో పెట్టేసేసి ఇంక ఇక్కడైతే ఎగ్ ఆమ్లెట్కి రెడీ చేసేస్తూ ఉన్నాను. చూసారా, ఎగ్స్ అయితే తీసుకొని వచ్చారు మా హస్బెండ్. ఒక ఎగ్ అయితే ఆల్రెడీ పగిలిపోయే వచ్చింది అనమాట, జస్ట్ నెర్లిస్తారంటారు కదా అలా ఉంది. సో అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో నేను ఎగ్స్ అనేవి కడిగే ఎప్పుడైనా వేస్తానండి ఆమ్లెట్కి, నాకు అదొక అలవాటు అయిపోయింది. కడకుండా అయితే వేయను. సో అవి ఎక్కడ పడితే అక్కడ దుమ్ము అదంతా కూడా ఉంటాయి కదా. సో అందువల్ల నీట్గా కడిగేసి ఎగ్స్ని అప్పుడు మాత్రమే ఆమ్లెట్కి వేసుకుంటాను. ఇంక ఇక్కడైతే రెండు గుడ్లు అనేది ఆమ్లెట్కి వేస్తున్నాను అనమాట. సో ఇంకా ఇద్దరికి, ఆ బాబుకి ముగ్గురికి అన్నట్లుగా రెండు గుడ్లు అయితే వేసేస్తున్నాను. ఒక్కొక్కసారి 3x కూడా వేస్తాను, ఒక్కొక్కసారి 2x అనేది వేస్తాను అనమాట. బాగా మనం ఎగ్స్ బీట్ చేసుకుంటే బాగా పొంగుతుంది కాబట్టి కలిసి వస్తుంది. ఆనియన్స్ వేసుకుంటే ఏంటంటే నాకు ఇష్టం, అలాగే దశవంత్కి కూడా ఆనియన్ వేస్తే ఇష్టం అనమాట. మిరియాల పొడి కూడా వేసుకొని వేసుకోవచ్చు, కానీ బట్ మిరియాల పొడి వేస్తే కొంచెం కారంగా ఉంటుంది కదా, అందుకని వాడు తిండు. అలాగే ఎగ్ దోశలోకి మిరియాల పొడి వేస్తే మళ్ళీ తింటాడు, కానీ బట్ డైరెక్ట్ ఇలా అయితే కొంచెం కారం తగులుతుందని తినడేమో అనేసి ఇట్లా వేస్తున్నాను. కొంచెం ఉప్పు, కారం, జస్ట్ చిటికెడు పసుపు వేసేసి బాగా జిలకొట్టేసుకోవడమే అండి. కారం ప్లేస్లో మనం పచ్చిమిర్చి వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, బట్ నేను ఇక్కడ పచ్చిమిర్చి వేయట్లేదు. గబుక్కుని పంట కింద పడితే కారం వస్తుంది అన్నట్లు వెయ్యలేదన్నమాట. సో అది మీకు తెలిసినట్లయితే ఆగుతో ఇంకెలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు అనేసి నాకు కింద కామెంట్లో షేర్ చేయండి. ఏం తెచ్చినా ఏం తెచ్చావు దశు? సో నేను ఇక్కడైతే ఈవినింగ్కి చపాతీ అనేది కలుపుతూ ఉన్నానండి. మధ్యాహ్నం అయితే ఆకుకూర పప్పు ఉందన్నమాట. సో ఆ పప్పు వేసుకొని కూర ఉంది. బుల్లి డ్రాగన్ దశు, ఆ చెప్పు ఏమేమి ఏమేమి తెచ్చావు? ఏంటి డ్రాగన్ ఫ్రూట్? ఓకే, అది ఏంటి దాని పేరు? స్వీట్ కార్న్. ఇంకా పాప్కార్న్. ఇంకా చూడు ఎక్కడ ఏముండే, ఏం ఎవరికి చూపిస్తావు? ఓ హ్యాపీలు. ఏ ఫర్ ఏంటి దశు? అది ఇద్దిలి కాదు, ఇద్దిలి రవ్వా. అదేంటది? పాప్కార్న్. ఎలా చేయాలి దాన్ని చెప్పు. ఎలాగా? అలాగా అలాగ ఇట్టంటే వచ్చేస్తుంది పాప్కార్న్. అవునా, ఎవరు చేస్తారు పాప్కార్న్ నీకు? ఎవరు చేసి పెడతారు? నన్ను పాప్ చేస్తా, చపాతీ చేసిన తర్వాత చేస్తాను. వాటర్ తాగు. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి? వాటర్ తాగు, వాటర్ తాగు. ఎక్కడికి వెళ్ళావు నాను చెప్పు. ఎక్కడికి వెళ్ళావు మీ ఫ్రెండ్స్కి? అయిపోయిందా? అటు పెట్టు గ్యాస్ దగ్గర తీసుకెళ్ళి, పాప్కార్న్ చేస్తాను. కానీ రేపు చేస్తాను నాను స్కూల్కి, రేపు స్కూల్కి తీసుకెళ్దు. కానీ పాప్కార్న్ రేపు చేస్తా స్కూల్కి. సరే సరే, ఇప్పుడే చేస్తాను, పెట్టుకో గ్యాస్ దగ్గర. ఇడ్లీ రవ్వ కూడా తీసుకెళ్ళి పెట్టు. ఇడ్లీ రవ్వ కూడా తీసుకెళ్ళి, అక్కడ గ్యాస్ అక్కడ ఉంది కదా, వాటర్ క్యాన్ పక్కన పెట్టు. యాపిల్ అక్కడ బాస్కెట్లో. బాస్కెట్లో వేసాయి యాపిల్స్, అక్కడ ఉంది కదా ఆ బాస్కెట్లో. బాస్కెట్ కాయ చూసి పెట్టుకుంటా మనం దాంట్లో. ఎస్, తీసి ఆ పేపర్ తీసే, వేస్ట్ పేపరు, వేస్ట్ పేపర్ తీసేసి. వేస్ట్ అక్కడ ఉంది కదా యాపిల్ వేసిన దగ్గర పేపర్ ఉంది కదా, తీసేసి. ఇంకా ఇవి ఇవి అక్కడ పెట్టే సోఫాలో. డ్రాగన్ ఫ్రూట్ కూడా బాస్కెట్లో వేసాయి. ఓకే, బాయ్ చెప్పు మీ ఫ్రెండ్స్కి దశు. ఫ్లైయింగ్ కిస్. ఇంకా చపాతీ కలిపిన చపాతీ పిండిని కాస్త చపాతీలు అనేది చేసేసుకొని కాల్చేస్తూ ఉన్నానమాట ఫాస్ట్ ఫాస్ట్గా. సో కరెక్ట్గా రౌండ్గా షేప్ లేదే అని మాత్రం కామెంట్ చేయొద్దండి. సో షేప్ గురించి ఆలోచించను, ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రుద్దేశాను అనమాట. మనం తినడానికి షేప్దే ఉందిలే చెప్పండి. సో మరీ అయితే లేదు కదా, ఏదో ఒక రకంగా షేప్ అయితే వచ్చింది కాబట్టి కాల్చేస్తూ ఉన్నానమాట. సో మా వాడైతే ఇంకా నేను చేస్తూ ఉన్నప్పుడైతే రిలయన్స్కి అయితే వెళ్ళేసి వచ్చారండి వాళ్ళైతే. సో ఇంకా వాడు కావాల్సిన ఏదో తీసుకొని రెండు మూడు రకాలు వచ్చాడనమాట. ఏదన్నా ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్స్ అట్లాంటివి కావాలన్నా దగ్గరలో పెద్దగా దొరకకపోతే ఇంకా స్ట్రైట్గా రిలయన్స్కి వెళ్ళిపోతారు అనమాట వీళ్ళు. దగ్గరే మాకు కొంచెం ఒక కిలోమీటర్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది అనమాట, నడుచుకుంటూ వెళ్ళిపోతారు, కబుర్లు ఆడుకుంటూ వెళ్ళిపోతారు అనమాట.
ఇంకలాగా ఇంక చపాతీ అయితే మనం వేసేసి అలాగే వదిలేసామంటే పెద్దగా కాలదు, సో అటు ఇటు తిప్పుతూ తిప్పుతూ ఉంటేనే బాగా కాలుతుంది అనేసి నా ఫీలింగ్ అనమాట. ఏదేంటో వేసేసి వదిలేస్తే చెక్కలాగా అయిపోతున్నాయి, అంత సాఫ్ట్గా రావట్లేదు. బికాజ్ ఎక్కువ ఆయిల్ నేను వేయనండి, జస్ట్ లైట్గా వేస్తాను. ఆయిల్ ఎక్కువ వేసిన చపాతీలు టేస్టీగానే ఉంటాయి కానీ హెల్త్కి అంత మంచిది కాదు కదా. అలా అని డైరెక్ట్గా పుల్కాల రూపంలో తినాలంటే నాకు నచ్చదు, పిండి పిండిగా ఉంటాయేమో అనిపిస్తుంది అనమాట. డైరెక్ట్ గ్యాస్ స్టవ్ మీద వేసి చేస్తాం కదా, అట్లాంటివి కూడా నాకు పెద్దగా నచ్చవు. అదేంటో పిండి తిన్నట్లుగా అనిపిస్తుంది. సో కొంచెం అయినా లైట్గా అయినా ఆయిల్ వేసి ఇలా కాల్చుకుంటేనే ఆ చపాతీ తిన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఎక్కువేమీ తీసుకోము, చపాతీలైనా ఒక 4-5. సో నేను డైటింగ్ కోసమో ఇంకేదో అని చపాతీలు చేయను, కానీ తినాలనిపించింది అంటే రైస్ అవాయిడ్ చేసి ఆ రోజు నైట్కి చపాతీ చేస్తాను. ఇక్కడ ఉన్న క్లైమేట్కి ఎక్కువ ఇక్కడ వాళ్ళు అయితే చపాతీలు అలాగే రాగి ముద్దలు ఎక్కువ తింటారండి. రైస్ అనేది ఇక్కడ వాళ్ళు చాలా చాలా తక్కువగా తింటారు. రైస్ అనేది టమోటా బాత్ అని బిష్మలై బాత్ అని రకరకాల బాత్లు చేసుకుంటూ ఉంటారు అన్నమాట బిర్యానీ టైప్స్లో. మష్రూమ్స్తో బిర్యానీ కానీ, మసాలా రైస్, జీరా రైస్, ఘీ రైస్, పులావ్ ఇలాంటివి ఎక్కువ చేసుకుంటారనమాట ఇక్కడ క్లైమేట్కి తగ్గట్టు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్. బట్ ఇక్కడ క్లైమేట్ మారింది కానీ మనకు చిన్నప్పటి నుంచి తిన్న ఫుడ్ హ్యాబిట్స్ అయితే మనం మార్చుకోలేం కదా. సో అందువల్ల మనం రైస్ తినంది, అసలు రైస్ ఒక పూట తినలేదు ఒక రోజంతా అంటే రైస్ తిని ఇంక ఎన్ని రోజులైందో అన్న ఫీల్ అయితే మనకు వచ్చేస్తుంది కదా. ఒక పూటైనా తినాల్సిందే ఒక రోజులో రైస్ అనేది. సో అందువల్ల ఇంకా ఫైనల్గా అయితే చపాతీలు అనేవి అన్నీ కాల్ చేసుకుంటూ ఉన్నానండి ఒకవైపు. ఇంకా అలాగే నేను కాల్ చేస్తూ ఉండగా ఇక్కడైతే మా హస్బెండ్ దశవంత్ని కాసేపు చదివిద్దాం అన్నట్లు చదివిస్తూ ఉన్నారు. వాడిని చదివించడం రాయించడం అంటే ఏంటంటే పెన్ను స్లేట్ పెన్సిల్ పెన్సిల్ గ్రిప్ అనేది వాళ్ళకి ఇంకా రాలేదండి, ఓరల్గా అయితే చెప్పగలుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడే కదా వెళ్తున్నాడు, సో చూసారా ఎలా పట్టుకుంటున్నాడో. సో పట్టుకోవడం రావట్లేదు కాబట్టి వాడికి పట్టి రాపించడం కంటే ముందు గ్రిప్ రావాలి. అట్లీస్ట్ ఇప్పుడు స్లీపింగ్ లైన్ ఇట్లాంటివి ఉంటాయి కదా, స్ట్రైట్ లైన్ అట్లాంటివి, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ ఇలాంటివన్నీ నేర్పిద్దాం అన్నట్లు నేర్పిస్తూ ఉన్నామన్నమాట జస్ట్ వాడికి పెన్ గ్రిప్ కోసం. అలాగే చూసారా నా చపాతీలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇంకా అలాగే కొంచెం మధ్యాహ్నం రైస్ కూడా ఉందన్నమాట, అందులోనూ ఆ పప్పు కూడా ఉంది. ఆ పప్పు అసలు నచ్చలేదు కాబట్టి రైస్లోకి పెద్దగా మాకు నచ్చలేదు. సో ఆ పప్పుని ఇప్పుడు అవచేయాలి, సేల్ చేయాలంటే తప్పకుండా చపాతీలోనే తినాలి కదా, అందుకే చపాతీ మెయిన్గా అందుకే చేశాను. ఆ పప్పుని ఎలాగోలా సేల్ చేసేయాలి అనేసి ఇంకా పాప్కాన్ అయితే మా వాడు తెచ్చాడు కదండి, అదైతే చేసేసి కొంచెం డబ్బాలో తీసి పెట్టేసి ఇంక వాడికైతే కొన్ని అయితే వేసిచ్చేసాను. చేసేవరకు అయితే వాడు అసలు ఊరుకోలేదన్నమాట. సో ఇదండి బ్లాగ్.